ఈరోజు మొహరం కదా, మనం దానికి షర్బత్ చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పాలు, పంచదార, బెల్లం, దానిమ్మ పండు గింజలు, సబ్జా ఆకు, సోపుని నల్ల మిరియాలు కలిపి మనం మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని గులాబీ రేకులు. ఓకే, రెడీ. షర్బత్ కలుపుకుందాం. మనం ముందు మనం పాలు వేసుకుందాం. దానికి సరిపడా బెల్లం, ఒక గరిటెడు బెల్లం, ఒక గరిటెడు పంచదార. పాలు మరక కాచి మనం చల్లబెట్టుకోవాలి. కొన్ని సబ్జా గింజ ఆకులు, దానిమ్మ పండు గింజలు, నల్ల మిరియాలు, సోంపు, గులాబీ రేకులు, ఇది బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మన షర్బత్ రెడీ అయిపోయింది. దీన్ని చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి తాగొచ్చు, లేదంటే ఇలా కూడా తాగొచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మొహరంలో మనం షర్బత్తో పాటు అటుకుల స్వీట్ కూడా మనం తయారు చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలో చెప్తాను. అటుకులు, సబ్జా ఆకులు, కొన్ని దానిమ్మ గింజలు, కొబ్బరికాయకి ముక్కలు కట్ చేసి మనం 3 కలర్స్ ఫుడ్ కలర్స్ వేసుకుని కలుపుకుని ఉంచుకోవాలి రెడీగా. కొంచెం మామూలుగా ప్లెయిన్గా కొబ్బరికాయ తురుము, పుట్నాల పప్పు, కొన్ని గులాబీ రేకులు కూడా వేసుకోవాలి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అటుకులు వేసుకోవాలి. కొబ్బరికాయ తురుము ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. కొన్ని దానిమ్మ గింజలు, పుట్నాల పప్పు. మనం రంగు కలర్ ఫుడ్ కలర్ కలిపాము కదా, అవి కొబ్బరికాయ ముక్కలు. సబ్జా ఆకులు, కొన్ని గులాబీ రేకులు, బెల్లం కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదండి, దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది అటుకుల స్వీటు. మొహరంలో తప్పకుండా చేసుకుంటారు చాలామంది ముస్లిమ్స్, ఇది తప్పకుండా చేసుకుంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని గార్నిష్కి కొన్ని గులాబీ రేకులు వేసుకుందాం.